అమారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ నామినేషన్ వేశారు. కామారెడ్డి వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న షబీర్ అలీకి ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉందని చెబుతున్నారు. అన్ని గ్రామాల్లో తిరుగుతున్న షబీర్ అలీకి కళాకారులు బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని, 58 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు షబీర్ అలీ. ఇలా యూత్ పిల్లలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, ఒక ఉద్యోగం రాలేదు. కాంగ్రెస్ వస్తే 100,000 ఉద్యోగాలు ఇచ్చి మొదటి సంవత్సరం రానులకు అంత 3,000 రూపాయలు వృత్తి ఇచ్చి వాళ్ళని కూడా మీకు జాబ్ వచ్చే వరకు, నౌకరీ వచ్చే వరకు బాబు ఇక 3,000 తీసుకోండి ఆ కార్యక్రమం చేపడుతున్నాం. దాంతో సహా స్కూల్ పిల్లలకు 7వ తరగతి నుంచి ఉన్న పిల్లలకు ఒక సైకిల్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. వాళ్ళు స్కూల్ కి కొంచెం దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేటందుకు సైకిల్ కార్యక్రమం కూడా పెడుతున్నాం. ఇవాళ బియ్యము సన్న బియ్యం ఇస్తున్నారు, దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. అది కూడా ఒక బియ్యమే 1 లీటర్ గ్యాస్ అది కొంతమందికి వస్తుంది, లేదో అది కూడా 30 రూపాయలు లీటర్ చేసేది. కాంగ్రెస్ వస్తే దొడ్డు బియ్యం బంద్, అందరికీ సన్న బియ్యము, బీపీటీ రైస్ అది కూడా 6 కిలోలు ఇస్తున్నాడు. ఇప్పుడు 1 కిలో పెంచుతాం, 7 కిలోల బియ్యము ఎస్సీలు అయితే ఫ్రీ, వేరేలకైతే మన 1 రూపాయి కిలోని